तेलंगाना कांग्रेस लो मुठा तगादालु भग्गुमंटुन्नायि इन्नाळ्ळु अंतर्गतंगा उन्न विभेदालु बहिर्गतमवुतुन्नायि पार्टी अग्रनायकत्वानि टार्गेट चेस्तू विमर्शलु चेसे नायकुल संख्य पेरिगिपोतोंदि ताजागा सीनियर नेता कोमट रेड्डी पीसीसी चीफ नु टार्गेट चेयडं चर्चनीयांशमैंदि తెలంగాణలో అధికార పార్టీ జోరుకు బేసారవుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ముదిరి పాకాలు పడుతున్నాయి. తాజాగా పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా రెచ్చిపోయారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గెలవపోటానికి కారణం పిసీసీ నాయకత్వమేనని ధ్వజమెత్తారు. తక్షణ నాయకత్వాన్ని మార్చుకుంటే పార్టీకి సర్జరీ కాదు కదా, పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. జై తెలంగాణ అనాలంటే నీ నాన్న నీ ఎడ చెప్పాల నాన్న చెప్తాను ఓ ఆయన इंको आये एंटे नीन राजीनामा चेयंगे नड़क ना पद आये आये पे रेप ओटे ओ नीमंगा एंकरेड्डी राजीनामा चे पद की तुकना ओ आय बट विक्रमार्क नीचे अवसर ले आये आये अंदर पेर नीन ओन इंडिविजुअल अंदर ना दोस्त अंदर ना मित्रे नीने टोटल रिसेबल इंका मुझे टीआरएस पार्टी मन विमर्शन उसे ఎవరనే గాని తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ పోరాటం చేసిన వారికి నాయకత్వం ఇచ్చి ఆయనతో పాటు 20 మంది కమిటీ చేసినా పర్వాలేదు. ఎన్నాళ్ళు ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడే మాటల్ని కోమటిరెడ్డి ఈసారి ఏకంగా మీడియా ముందుకు వచ్చి చెప్పేటం విశేషం. కోమటిరెడ్డి కాదు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ఇలాగే చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో జాన టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. సర్వే వ్యాఖ్యలకు నొచ్చుకున్న జానా ఆ సమావేశంలో మాట్లాడకుండానే విడిపోయారు. కేసీఆర్ పోతాడు, జానా రెడ్డింటికి కౌగులించుకుంటారు, ఒకరినొకరు తెలంగాణ జాక్ అని పెట్టేస్తారు. జాక్ అని పెట్టగానే ఇక ఆయనకు ప్రాణం పోసినట్టయింది. జానన్న నువ్వైనా కావాలనే నేనైనా కావాలనే ముఖ్యమంత్రి ఇదేటో ఓయటాటు ఉన్నది అనుకున్నారు, రాదు తెలంగాణ అనుకున్నారు. మొత్తానికి తెలంగాణ వస్తుందన్న స్టేట్మెంట్ 23 నాడు ఉన్నది, పక్కా స్టేట్మెంట్. అది చదివితే తెలుస్తుంది అందరికి. ఇక మరి అట్లయినందుకు పాపం జానారెడ్డి గారికి అయితే రాలే, కానీ కేసీఆర్ అయితే కూర్చున్నాడు. తెలంగాణ ఇచ్చినాక పార్టీని మర్జు చేస్తా అన్నాడు, లేకపోతే అలయన్స్ పెట్టుకుంటా అన్నాడు. ఆయన మాట తప్పిండా, లేకపోతే ఆయన వచ్చి ముఖ్యమంత్రి అయి మాటల మీద ఎలా కూర్చుంటాడో అని మనోళ్ళే పోతున్నారా నాకు తెలియదు, కానీ నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలము. ఓ పక్క పార్టీలో క్రమశిక్షణని నింపాలని పీసీసీ ప్రయత్నిస్తుంటే సీనియర్ నేతలే ఇలా బహిరంగ విమర్శలకు దిగటం నేతలకు మింగుడుపట్టలేదు. ఇటువంటి విషయాలు మీరేదైనా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో మాట్లాడండి. సోనియా గాంధీ గారికి ఉత్తరం రాస్తానన్నారు, రాయండి. కాంగ్రెస్ సోనియా గాంధీతో కలిసి మాట్లాడితే మాట్లాడండి. దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి చెప్పండి. అంతేగాని ప్రెస్ మీట్లో మన సొంత పార్టీ అధ్యక్షుల్ని పాత అధ్యక్షుల్ని మీరు ఈ రకంగా మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినిపోతున్నాయి. ఇప్పుడు వరుస ఓటములతో నైరాశ్యంలో కూరుకుపోతున్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాల్సిన సీనియర్ నేతలే ఈ విధంగా ప్రవర్తించడం కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా నేతలు ఉమ్ములాటలు వీడి ఏకతాటిపైకి రాకుంటే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.